మొదటి రోజే దాదాపు 90% మించి పెన్షన్ల పంపిణీ పూర్తయింది సార్. దీనిలో సచివాలయ ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు. వాలంటీర్లు ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు. వాలంటీర్లతో పని లేకుండానే పెన్షన్లు పంపిణీ చేయగలిగాము అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితుల్లో, మరి గతంలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు కదా సార్, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళ గౌరవ వేతనాన్ని 5 నుంచి 10 వేలకు పెంచుతాం అని చెప్పేసి. సో వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఒక రకంగా త్రిశంక సర్గంలో ఉంది సార్. వాళ్ళు ఏం చేస్తారని రెండు రకాల స్టాండ్ గతంలో ఇప్పుడు ప్రస్తుత అధికార కూటమి తీసుకుంది. మొదటి స్టాండ్ ఏమో వాలంటీర్ వ్యవస్థ పట్ల వ్యతిరేక స్టాండ్ తీసుకున్నది. పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లు అక్రమ మహిళల రవాణాకు పాల్పడుతున్నారు, ఇలా రకరకాల విమర్శలు, ఇంట్లో పురుషులు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, ఇలా రకరకాలమైన విమర్శలు చేశారు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ నిన్న టీవీ ఛానల్లో టీడీపీ నాయకులు చెప్తున్నారు సరే, ఈ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ కూడా ఉండకూడదు, ఇది కూడా ప్రభుత్వంలో ఇంటెగ్రేట్ చేయాలి, స్థానిక సంస్థలకి ఇవి సమాంతర వ్యవస్థలుగా మారాయని. అది వాస్తవమే, కానీ ప్రజలు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ద్వారా సంతృప్తి చెందారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నా సచివాలయ, అందుకే ప్రభుత్వం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కూడా సచివాలయ వ్యవస్థ పైన విమర్శించలేదు, వాలంటీర్ వ్యవస్థ పైన విమర్శించారు. కానీ మన దేశంలో స్థానిక సంస్థల్ని, స్థానిక ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి పనికి ఇలాంటి అనేక వ్యవస్థలు వచ్చాయి. ఇది ఒక్క వ్యవస్థే కాదు. సో అదొక వేరే సబ్జెక్ట్. అంటే స్థానిక సపరిపాలనకు ఎలా అడ్డంకిగా ఉంటుంది అనేది ఒక రాజ్యాంగపరమైన వేరే ప్రశ్న. కానీ ఇక్కడ వాలంటీర్లు విషయంలో వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ఒక దశకు వచ్చే వరకు వాలంటీర్ల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నట్టున్నారు. ఈ వాలంటీర్లు ఓటర్లను ఎక్కడ ప్రభావితం చేస్తారో అని అనుమానం వచ్చిన తర్వాత వాలంటీర్ల పట్ల సానుకూల వైఖరిని కూటమి తీసుకుంది. అంటే మేము అధిక మీరు అన్నట్లు మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తాం అని అన్నారు. అనడమే కాదు, మీకు నైపుణ్యాన్ని పెంచి 50,000 నెలకు ఆదాయం వచ్చేలా కూడా చేస్తాం, మీలో బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు, మీరు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయకండి అని అన్నారు. అందువల్ల ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పైన ఏం చేయాలి? ఒకటి, ఈ వ్యవస్థను అలాగే కొనసాగించి సమర్థవంతమైన ప్రభుత్వ పథకాల డెలివరీకి దీన్ని వాడుకుంటారా? లేదు, వైసీపీ కార్యకర్తలుగా గత ప్రభుత్వం చూసింది. నిజమే అది, విజయసాయిరెడ్డి బహిరంగంగా చెప్పిన మాటే, మా కార్యకర్తలే అని, అందులో ఏం సీక్రెట్ లేదు. సో ఈ తెలుగుదేశం పార్టీ తనకు అనుకూల వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ నిర్మించుకుంటుందా? ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేసిన పని. సో అందువల్ల ఈ ప్రయత్నం చేసామా, నిజం అందులో అనుమానం లేదు. తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెడదామన్న చర్చ కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది, ఈ వాలంటీర్ల వ్యవస్థ పెడితే లాభమా నష్టమా అని. సో అందువల్ల తెలుగుదేశం కార్యకర్తలకు ఆ ప్లేస్లో రిప్లేస్ చేస్తారా, లేదు ఇది ప్రభుత్వానికి భారమైపోతుంది కనుక, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పింఛన్లు డెలివరీ అయ్యాయి కదా, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన చేయొచ్చు. మరి ఏం చేస్తారో చూడాలి. బట్ వాళ్ళు చేసిన ప్రామిస్లో ఒకటి మాత్రం నిజం, 5,000 10,000 చేస్తాం, అసలు మీకు 50,000 ఆదాయం వచ్చేలా స్కిల్ నైపుణ్యం ఇస్తాం. అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం, అలాగే రిటైన్ చేయడం, లేదా వారిని రీహాబిలిటేట్ చేయడం, మూడు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బహుశా ఇంకా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజీనామాలు చేయించి వాళ్ళను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నది. ఇప్పుడు వాళ్ళు అలాగే కొనసాగి ఉంటే వేరు, ఎంతమంది రాజీనామా చేశారు, ఎంతమంది కొనసాగారో డేటా నా దగ్గర లేదు. బట్ స్టిల్ ప్రభుత్వం మాత్రం ఇంకా వైఖరి తీసుకున్నట్టుగా లేదు దానిపైన.